ప్రభుత్వం విధానం అయితే మార్చింది, ఏకంగా ఏదైతే మూడు రాజధానులు అధికార వికేంద్రీకరణ అంటూ ముందుకు సాగుతుంది. ఇప్పుడు రైతులు ఇంకా దీక్ష కొనసాగిస్తున్నారు, దాదాపు 300 పై రోజులైంది, రైతుల ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. దీనికి ఎవరిని బాధ్యులను చేద్దాం, ప్రభుత్వాలను చేద్దామా, రాజకీయ పార్టీలను చేద్దామా, లేకపోతే రైతన్నం చేద్దామా? ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి అలాగే యూజర్స్ అందరికి జనసేన కుటుంబం తరపు నుంచి హార్దిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ముగ్గురిని బాధ్యులు చేద్దామని అన్నారు, అందులో రైతులు తీసేయండి, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలి, పార్టీని బాధ్యులు చేయాలి. ఎందుకంటే రైతులు అనే వాళ్ళు ఒక పార్టీ ప్రభుత్వానికి ఇచ్చారు. సో ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తము ప్రభుత్వమే తీసుకుంటది. ఎందుకంటే ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరికి, వాడు ధనికుడా పేద కూడా లేకపోతే వారు ఈ పార్టీనా ఆ పార్టీనా ఏ పార్టీ అయినా సరే, అందరికీ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, పార్టీలకు కాదు. పార్టీలు అనే వాళ్ళు పోరాటాలు చేస్తారు, తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు, అప్పుడు పార్టీలు అనే పేర్లు ఉండవు, కేవలం ప్రభుత్వం అనేదే ఉంటుంది. సో గత 2015లో నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీకు నేను అండగా ఉంటానని, మీకు ఏదన్నా అన్యాయం జరిగితే మేము జనసేన పార్టీ తరఫున నేను మీకు తప్పకుండా అండగా ఉంటానని ఎన్నికల్లో మాట ఇచ్చిన 2014 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆ మాటని ఉండవెళ్ళి లేకపోతే పెనుమాక రైతులు 2015లో మమ్మల్ని ఇలాగా బలవంతంగా భూసేకరణ కింద లేకపోతే బలవంతంగా మా భూములు తీసుకుంటున్నారని తెలిసిన వెంటనే మార్చి 5, 2015 ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 8, 2014 ఆయన రాజధానికి అమరావతికి ముందు ప్రకటించడానికి ముందు రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడింది మార్చి 5, 2015. అంటే కేవలం 8 నెలల 9 నెలల కాలంలోనే ఆయన ప్రజల మధ్యకు వచ్చారు, రైతుల పక్షాన ఆ రోజు నిలబడ్డారు. అలాగే 2015 మార్చి 23 కూడా రెండోసారి అదే గ్రామాల్లో పర్యటించి వాళ్ళకు భరోసాని ఇచ్చారు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ అదే రాజధాని 29 గ్రామాల ప్రజలు ఏమన్నారంటే, మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, మీరు మాకు రాజధానికి అడ్డుగా నిలబడేటట్లు ఉన్నారంటే నేను మీకు అడ్డుగా ఉండట్లేదు, మీకు నేను మీకు న్యాయం చెబుతున్నాను, భవిష్యత్తులో జరగబోయే నష్టం చెబుతున్నాను, ఒకవేళ రేపొద్దున ఈ ప్రభుత్వం రాకపోతే మీ పరిస్థితి ఏంటి అనే ఒక అనుమానాన్ని లేవనెత్తినప్పుడు రైతులంతా సమిష్టిగా ఆ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మాకు రాజపత్రాన్ని ఇవ్వండి, మాకు ఒక భరోసాని ఇవ్వండి, రేపొద్దున ఎవరు మార్చుకోకుండా ఉండే లాగా చంద్రబాబు ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేసి ఉండింటే, అలాంటి ఒక నిర్ణయాలు జరిగి ఉండింటే ఈ రోజు ఇలాంటి ఆలోచన వచ్చేది కాదు. కానీ ఆ రోజు ఏ రైతులైతే వద్దన్నారో, ఏ రైతులైతే జనసేనని మీకు రాజకీయాలు లేకపోతే మా ప్రాంతానికి వచ్చి మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని అన్నారో, కానీ నేడు అదే రైతులు ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ కంప్లీట్ 2019 ఎన్నికల తర్వాత కూడా రైతులు ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు, సెప్టెంబర్ నెలలో పోయిన సంవత్సరం హైదరాబాద్కు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు కూడా ఆయన సావధానంగా విని, నేను మీ పక్కన ఎప్పుడు ఎందుకు లేననుకున్నారు, ఆ రోజు ఉన్నాను, ఈ రోజు ఉన్నాను, రేపు కూడా ఉంటాననే భరోసానిచ్చి నవంబర్ డిసెంబర్ నెలలో 2 నెలలు ముళ్ళకంచెలు దాటి రైతుల పక్షాన పోరాడారు. సో కన్వీనియంట్ పాలిటిక్స్ లేకపోతే ఇలాంటి ఆ మాటలు మార్చే రాజకీయాలు ఉన్నంత కాలము ఇలాంటి పనులు జరుగుతూనే ఉంటాయి, ప్రజలకు నష్టాలు కష్టాలు.